ప్రచారం జరుగుతోంది వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ పదిహేనవ తేదీన రిలీజ్ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు ఈ సినిమా మీద ఆసక్తి పెరిగేలా విడుదలైన సినిమా టీజర్ పాటలు ఆకట్టుకున్నాయి అయితే తాజాగా ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకుందని ప్రచారం మొదలైంది ఎందుకంటే అక్టోబర్ పద్నాలుగున మహాసముద్రం ఈ సినిమా రిలీజ్ కావలసిన అక్టోబర్ పదిహేనున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ పెళ్లి సందడి సినిమాలు విడుదల కానున్నాయి దీంతో వరుడు కావలను సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు అక్టోబర్ ఇరవై రెండున లేదా నవంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తున్నారు హీరోయిన్ కీర్తి సురేష్ స్పెయిన్ బయలుదేరి వెళ్ళింది ఈ విషయం ఆమె కీర్తి సురేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ కోసం ఆమె స్పెయిన్ బయలుదేరి వెళ్లింది ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను బార్సీలోన అలాగే స్పెయిన్ లో ఉన్న ఇతర ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నారు ఇప్పటికే మహేష్ బాబు స్పెయిన్ చేరుకోగా తాజాగా కీర్తి కూడా స్పెయిన్ బయలుదేరి వెళ్లింది సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర పనిచేసే యువతి పాత్రలో నటిస్తోంది అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నవంబర్ నెలలోపు షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రకటించిన మేరకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావడానికి